నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం ఈ రోజు సుఖీ భవలో వడదెబ్బ హోమియో వైద్యం వేసవిలో మధుమేహులు ఎలాంటి జాగృతలు తీసుకోవాలి రెక్టల్ క్యాన్సర్ నూతన చికిత్స అతిదాహాన్ని ఎలా నివారించుకోవాలి ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ తీవ్రమైన ఎండ ధాటికి ఈ సీజన్ లో మనలో చాలా మంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు ముఖ్యంగా వృద్ధులకు పిల్లలకు వడదెబ్బ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది వెల్లువెత్తే చెమటల మూలంగా ఒంట్లోంచి ధారాళంగా నీరు లవణాలు బయటకు వెళ్లిపోతూ ఉంటాయి దీంతో మొదట డిహైడ్రేషన్ తర్వాత వడదెబ్బ తగులుతూ ఉంటాయి వడదెబ్బను నివారించుకునేందుకు వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు హోమియో వైద్యం చెబుతున్న చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేసవిలో సూర్యప్రతాపం ఉదయం నుంచి మొదలవుతుంటుంది రోజువారీ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు అటు ఇటుగా నమోదవడం ఈ ఎండాకాలంలో చాలా సాధారణమైన విషయం ఈ తీవ్రమైన ఎండను వేడి గాలిని తట్టుకునేందుకు శరీరం ఎప్పటికప్పుడు తనలోని ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటూ ఉంటుంది అయితే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ఎక్కువసేపు ఎండలో పని చేసినప్పుడు ఒక్కోసారి శరీరం తన లోపల ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేదు ఇలాంటప్పుడు శరీర ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోయి వడదెబ్బ తగులుతుంటుంది వడదెబ్బ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాము వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రత పెరిగినందువల్ల శరీరం స్పందిస్తుంది చెమటలు ఎక్కువగా పడతాయి తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మనకి చెమట ఉత్పత్తే లేదనుకోండి చర్మం వేడెక్కిపోతుంది మామూలుగా ఉన్న టెంపరేచర్ పెరిగిపోతుంది 103 104 105 106 వరకు పెరిగిపోతుంది అది గాని జరిగి చెమట అంటూ పట్టకపోతే వాళ్ళు మరణానికే దగ్గరైపోతారు అందువల్ల చెమట అనేది పట్టడం అనేది శరీర ధర్మం ఆ ధర్మంగానే సరిగ్గా లేకపోయినట్టయితే మనం శరీరం వేడెక్కిపోతుంది దీన్నే వడదెబ్బ అంటారు మనం హీట్ స్ట్రోక్ హీట్ ఎగ్జాషన్ స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని వేరే వేరే ఔషధాలు ఉన్నాయి కాబట్టి వేసవిలో వడదెబ్బ తగలకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది దప్పికతో నోరు ఎండిపోతున్నప్పుడు మాత్రమే నీళ్లు తాగుతుంటారు చాలా మంది అలా కాకుండా దాహం వేయకున్నా సరే తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి ఈ ముందు జాగ్రత్త మనల్ని వడదెబ్బ బారి నుంచి కాపాడుతుంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వడదెబ్బ నుంచి తప్పించుకోలేకపోతుంటాం ఇలాంటప్పుడు హోమియోలో బెల్లడోన గ్లోనైన్ నేట్రం కాల్ జెల్సీమియం వంటి ఔషధాలను ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది వడదెబ్బ గురైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా మనం గమనించేది చెమట ఉండదు చర్మం వేడెక్కిపోతుంది 103 104 105 106 ఇట్లా జ్వరం పెరిగిపోతూ ఉంటుంది ఈ వ్యక్తులకు ముఖ్యంగా ముందు ఏ ముందు ఇచ్చిన ఓపెన్ ముందు తడిగుడ్డలో చుట్టి పండుకోబెట్టాలి ఆ తర్వాత ఔషధాలు కూడా ఆలోచించాలి ముఖ్యమైనటువంటి ఔషధం గ్లోనైన్ ఈ గ్లోనైన్ వ్యక్తులకి విపరీతమైన తలనొప్పి ఉంటుంది విపరీతంగా గుండె దడ ఉంటుంది తర్వాత మెడలో నరాలన్నీ ఉబ్బు ఉంటాయి ఈ లక్షణాలు గుర్తించి గ్లోనైన్ వాడితే అతని బాధలు తగ్గుతాయి జ్వరం తగ్గుస్తుంది ఆ తర్వాత ఆలోచించదగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఔషధం బెల్లడోన ఇది వడదెబ్బ వ్యక్తులకు చాలా ముఖ్యమైనటువంటి ఔషధం బెల్లడోన వ్యక్తుల్లో కూడా జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది తలనొప్పి ఉంటుంది తర్వాత పొట్ట కాళ్ళు మరీ వేడిగా ఉంటాయి ఇంత జ్వరం ఉన్నా కానీ దాహం ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి అయితే నిమ్మరసం నారింజ రసం ఇస్తే హాయిగా ఉంటుంది బెల్లడోనాలో డెలీరియం అండ్ హెలూసినేషన్స్ అంటారు అంటే చిత్త చాంచల్యం ఉంటుంది ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం బెల్లడోనా వాడుకోవచ్చు ఆ తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం నేట్రం కాల్ సన్స్ట్రోక్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం ఎండాకాలంలో వచ్చే తలనొప్పులు కూడా ఇది ముఖ్యమైనటువంటి ఔషధం
వీళ్ళు బాధలు ఉన్నప్పుడు తలనొప్పి ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు పలకరించడానికి వీళ్ళు వాళ్ళకి మిల్క్ అంటే చాలా ఎలర్జీ పాలు ఇష్టపడరు ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుని మనం నేత్రం కార్ వాడుకోవచ్చు వేసవిలో అకస్మాత్తుగా ఏ సమస్య వచ్చినా బెల్లడోనాను వేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది బెల్లడోనా వ్యక్తులకు వడదెబ్బ తగిలినప్పుడు చర్మమంతా కాలిపోతున్నట్లుగా ఉంటుంది మొహం పొట్ట వేడిగా ఉంటాయి కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి దాహం ఉండదు నిమ్మకాయ నీళ్లు అడుగుతారు మగతగా ఉంటారు వడదెబ్బతో పాటు తలంతా ఒకటే నొప్పిగా ఉన్నప్పుడు గ్లోనైన్ ఔషధాన్ని వాడుకోవాలి సాధుత్వం కలిగిన వ్యక్తులకు వడదెబ్బ తగిలినప్పుడు నేత్రం కార్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి ఇలా వ్యక్తి వ్యాధి లక్షణాలను సమన్వయం చేసుకుని ఔషధాలను వాడుకుంటే వేసవిలో మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.